నెక్స్ట్ 3 డేస్లో ఇప్పుడు నేను వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఆఫీసర్స్ లిస్ట్ ఉందో నాకు ట్యూస్డే లోపల ఈ బెనిఫిషియర్స్ని మండే ట్యూస్డే లోపల మీరు క్లియర్ చేయండి. నేను ఇచ్చిన లిస్ట్ వెరిఫై చేసి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్లడ్ ఎఫెక్ట్ స్కీమ్ వాళ్ళందరికీ ట్యూస్డే లేకపోతే వెనస్డే నుంచి మేము కంప్లీట్గా ఇన్నే మీ జోనల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం తీసుకొని కంప్లీట్ ఇక్కడనే కూర్చుంటాం. వాళ్ళందరికీ ఇచ్చే వరకు ఆ బెనిఫిషియర్స్ని అందరికీ తీసుకొచ్చి ఇక్కడనే కూర్చుంటాం. మీరు ఇక్కడనే వాళ్ళ లిస్టు తీసుకొని ఆ బస్తీలన్నది వాళ్ళకు డిస్బర్స్మెంట్ చేయాల్సి వచ్చింది. ఇచ్చిన లిస్ట్ మొత్తం ఏవైతే ఇచ్చినామో ఆ ఇచ్చిన లిస్టుకు మీరు ట్యూస్డే వరకు మండే ట్యూస్డే ఈరోజు సాటర్డే మీరు ఇందులో లిస్ట్ అవుట్ చేసుకొని మండే అండ్ ట్యూస్డే ఎక్కడెక్కడైతే మేము లిస్టు తీసుకొచ్చి ఇచ్చినాం అంటే అవి నా నోటీస్లోకి వచ్చినాయి. ఇంకా చాలామంది బెనిఫిషియర్స్ ఉండేంటారు వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇప్పుడు నా దగ్గరికి యాజ్ ఏ ఎంపీగా ప్రజలు నాకు తీసుకొచ్చి ఇచ్చిన వాటిని నేను మీకు లిస్ట్ దాంట్లో ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళందరికీ మీరు నెక్స్ట్ మండే ట్యూస్డే లోపల మీరు డిస్బర్స్ చేయండి. మీరు మండే ట్యూస్డే లోపల డిస్బర్స్ చేయకపోతే నెక్స్ట్ వెనస్డే బెనిఫిషియర్స్ని అందరిని తీసుకొని వచ్చి ఈ జోనల్ ఆఫీసుని కూర్చుంటే మీరు ఒకరొకరిని లైన్లు పెట్టి మీ ఆఫీసర్లు అందరికి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వస్తారు. మీరు వాళ్ళ బస్తీలు మీ దగ్గర ఆల్రెడీ లిస్టు మీ దగ్గర ఉందంటున్నారు కాబట్టి ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. నాకు ఇప్పుడు అడిగిన కూడా నాకు నెక్స్ట్ వీక్ ట్యూస్డే వెనస్డే లోపల నాకు క్లియర్ కేటగారికల్గా నాకు ఇవ్వాల్సిందంతా ఇవ్వండి. మీకు ఒకవేళ గైడ్ లైన్స్ మీద మీకు ఏమన్నా ఒకవేళ అనుమానం ఉంటే పార్లమెంట్ స్పీకర్ ఆఫీస్ నుంచి పార్లమెంట్ సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ జనరల్ అని పార్లమెంట్ ఉంటారు, డైమండ్ అగైనా డైరెక్షన్స్ ఏమున్నా కూడా చీఫ్ సెక్రటరీకి ఇంటిమేట్ చేస్తుంటారు. నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తాను. ఇఫ్ ఐ ఆస్క్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ ఆల్సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. నాకు ఈ మీరు చెప్పే సామాన్యులకు పనికొచ్చే సమాచార హక్కు చట్టము చెల్లదు. నేను లెటర్ పెట్టానంటే ఇంక్లూడింగ్ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ తో సహా గవర్నమెంట్ లో ఓన్లీ దేశ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.